కరోనా మహమ్మారి మీద ప్రపంచం మొత్తం మీద యుద్ధం ప్రకటించింది. అందులో మనం కూడా ఉన్నాం. అయితే మన భారతదేశంలో, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సమయం చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు ఈ వారం రోజుల పాటుగా. మరి ఈ వారం రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు చేపడితే ఈ COVID-19 పూర్తిగా నిర్మూలించవచ్చు, ఈ అరికట్టవచ్చు, ఈ విషయాలని గ్రేట్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్, అలాగే పద్మశ్రీ అర్జున అవార్డు గ్రహీత, ఇంకా చెప్పుకోవాలంటే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో 3 సార్లు మన భారతదేశానికి మెడల్ సాధించిన దురణవల్లి హారికను అడిగి తెలుసుకుందాం. హారిక గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ సమయంలో మనము ఎటువంటి జాగ్రత్తలు చేపడితే ప్రజలు బాగుంటుందంటారండి? ప్రస్తుతం ప్రపంచం అంతా ఎక్కువగా బాధపడుతున్నారండి. ఇలాంటప్పుడే ఎందుకు వచ్చింది అని కాకుండా ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి. అండ్ ఇప్పటి వరకు చెప్తున్నట్టే, ఇన్ని నెలల నుంచి అందరూ చెప్తున్నట్టే, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతి ముఖ్యమైన పరిస్థితిలో తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ మనని మన చుట్టుపక్కల వాళ్ళని కాపాడాలండి. ఒకవేళ బయటకు వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చినా వెంటనే చేతులు వాష్ చేసుకోవటం, అలానే ఎక్కడున్న శానిటైజర్లు వాడతాం, మాస్క్లు వాడతాం. అండ్ మాస్క్లు కూడా ఇంట్లో చేసుకున్న మాస్క్లు వాడితే బెటర్ అండి, ఎందుకంటే పాప మెడికల్ కేర్ వాళ్ళకి కూడా మాస్క్లు తగ్గిపోతున్నాయి అందరూ కొనుక్కోవటం వల్ల. సో అలా అన్ని జాగ్రత్తలు పాటిస్తే అందరం ఒక వారం అని కాకపోయినా ఒక నెల అన్ని అందరూ ఇలానే సిన్సియర్ గా చేస్తే ఈ కోవిడ్ నుంచి కంప్లీట్ గా బయటపడగలమని అనుకుంటున్నాను. అయితే హారిక గారు, మరి అందరి క్రీడల్లాగా అందరి క్రీడాకారుల మాదిరిగానే మీరు కూడా ఇంట్లో ఉంటున్నారు కదండి, మీరు ఈ మధ్యలో ఏమన్నా ఈ టోర్నమెంట్స్ పోవడం జరిగిందా? ఈ సమయాన్ని ఎలా వృధా కాకుండా మీరు సద్వినియోగం చేసుకుంటున్నారండి ఈ లాకింగ్ పీరియడ్ ని? ఒక టోర్నమెంట్ స్వీడన్ లో ఆడాల్సిందండి ఈ టైంకి, అచ్చి టికెట్స్ అన్ని బుకింగ్ కూడా అయిపోయింది. అది వన్ ఆఫ్ ద పెద్ద టోర్నమెంట్. ఎలా అంటే అందరూ మెన్ ప్లేయర్స్ అబౌవ్, నాకన్నా అట్లీస్ట్ 150 పాయింట్స్ ఎక్కువ ఉన్న వారితో ఆడాల్సిన టోర్నమెంట్ అది. సో అది ఒక పెద్ద ఆపర్చునిటీ, బట్ ఈ పరిస్థితుల వల్ల అంతా క్యాన్సిల్ అయిపోయింది. బట్ అయిపోయిన వాటి గురించి ఆలోచించడం కన్నా ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదండి. ఇంత సమయం ఇంట్లో ఉండి టైం స్పెండ్ చేయడానికి నా స్పోర్ట్ పైన. సో లక్కీగా మాది ఫిజికల్ స్పోర్ట్ కాదు కాబట్టి ఇంట్లో ఉండి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. దాని వల్ల ఈ క్వారంటైన్ టైం ని వీలైనంత వరకు చెస్ మీద, ఆట మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయాలని, అలానే చేస్తున్నాను కూడా. అది నా ఎయిమ్ అండి. సో అంటే ఎటువంటి పరిస్థితి అయినా పాజిటివిటీ చూడాలని. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఇంత టైం మళ్ళీ రాదు, కంప్లీట్ గా చెస్ గురించి ఆలోచించడానికి. సో దాని మీద కట్టుకోవాలి, ఎందుకంటే జీవితం కంటే మరేది గొప్పది కాదు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. హారిక గారు, మీరు సాధించిన విజయాలు ఒక్కసారి మా శ్రోతలకు తెలియజేస్తారా? నేను వరల్డ్ ఛాంపియన్షిప్ లో, వరల్డ్ ఉమెన్ ఛాంపియన్షిప్ లో 3 సార్లు బ్రాంజ్ మెడల్ గెలిచానండి. అలానే ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచాను, వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ అండ్ ఏషియన్ ఉమెన్ ఛాంపియన్షిప్ గెలిచాను, అలానే నేషనల్ ఛాంపియన్షిప్, ఇలా అన్ని టైటిల్స్, ఆల్మోస్ట్ అన్ని టైటిల్స్, ఉమెన్ లో పాసిబిలిటీ ఉన్న అన్ని టైటిల్స్ గెలిచానండి. ఓన్లీ వరల్డ్ ఛాంపియన్షిప్ 3 టైమ్స్ బ్రాంజ్ మెడల్ గెలిచాను. సో లైక్ నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ గెలవాలి. మన మీకు దగ్గరలో ఏమైనా ఉన్నాయండి టోర్నమెంట్స్? అంటే ప్రస్తుతం ఏది క్లియర్ గా లేదండి, చాలా టోర్నమెంట్స్ క్యాన్సిల్ అయిపోయింది అదర్స్ దాకా. సెప్టెంబర్ లో వరల్డ్ కప్ ఉండాల్సి ఉంది, అది ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేదు. ఈ సంవత్సరం ఒక రకంగా మోస్ట్లీ పెద్ద పెద్ద టోర్నమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా పెద్ద టోర్నమెంట్స్ ఉంటాయండి. ఓకే అండి. ఈ లాకింగ్ టైమ్ లో మనం ఏమాత్రం టైం వృధా చేయకుండా, మరి ముఖ్యంగా అంటే చెస్ కాకుండా మిగతా క్రీడాకారులు ఫిజికల్ ఫిట్నెస్ ఉండే వాళ్ళు, వారికి ఎటువంటి సూచన చేస్తారండి ఫామ్ పోకుండా ఉండేందుకు? డెఫినెట్ గా అండి, ఈవెన్ మా స్పోర్ట్స్ లో అయినా సరే ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ అండి. సో ఈవెన్ మేము కూడా లైక్ పర్టికులర్ గా ఇంట్లో ఉన్నా సరే కంపల్సరీ ఫిట్నెస్ లెవెల్స్ అలానే మెయింటైన్ చేసుకోవటం, పెంచుకోవటం చేయాలండి.
సో డెఫినెట్ గా ఫిజికల్ స్పోర్ట్స్ వాళ్ళకి నేను చెప్పేది వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు, వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. సో డెఫినెట్ గా ఇంట్లో ఉన్నా సరే అంటే ఏ ఎక్విప్మెంట్ లేకుండా కూడా వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫిట్నెస్ కదండి. సో డెఫినెట్ గా ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ టైం మన మీద మనం శ్రద్ధ చూపి మనం ఇంకా ముందుకు వెళ్ళటానికి ఎంత వీలైతే అంత ప్రయత్నించడానికి. కాబట్టి ఇక్కడ ప్రజలు గమనించాల్సింది, మరి హారిక్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఈ మూడు అంశాలు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అలాగే హ్యాండ్ వాష్ శానిటైజర్ చేసుకోవడము, ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పనిసరిగా మనకు లభ్యమయ్యే మాస్క్ ను ధరించడం, ఇవన్నీ కూడా చేసినట్టయితే తప్పనిసరిగా ఈ సమయంలో మనము దీన్ని దూరంగా ఉంచవచ్చు కోవిడ్-19 ని. అలాగే ఏ ఎలాంటి నష్టం సంభవించకుండా ఉంటుంది. హారి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. మరిన్ని మీరు విజయాలు సాధించాలని ఈ చెస్ లో మన దేశానికి భారతదేశానికి మరింత పేరు సంపాదించాల్సిన చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం.